Right, breaking news chustunnam Telangana-loni party marina MLA-la case-pai High Court-lo vicharana jarugindi. Single bench teerpupai Assembly Secretary Division Bench-nu aashrayincharu. Nela rojullo schedule kararu cheyalani single bench teerpu ichindi. Aithe vaadalanu vinipinchenduku Advocate General gaduvu koraga tadupari vicharanu High Court vachchina nela 4th teediki vaayida vesindi. Telangana-lo party marina MLA-la case-pai High Court-lo vicharana jarugindi. Single bench teerpupai Assembly Secretary Division Bench-nu aashrayincharu. Nela rojullo schedule kararu cheyalani single bench teerpu ichindi. Aithe vaadalanu vinipinchenduku Advocate General gaduvu koraga tadupari vicharananu High Court vachchina nela 4th teediki vaayida vesindi. Telangana-lo party marina MLA-la case-pai High Court-lo vicharana jarugindi. Single bench teerpupai Assembly Secretary Division Bench aashrayincharu. Nela rojullo schedule kararu cheyalani single bench teerpu ichindi. Right, ee vishayaniki sambandhinchi marinta samacharam Bureau Chief Raju andistaru. Raju. Bharat Rashtram Chairperson 10 mandi shasanasabhyulu party mari Congress party-lo cheradam jarigindi. ఈ కాంగ్రెస్ పార్టీలో మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి భారత రాష్ట్రంపై ఎమ్మెల్యేలు వివేక్ అదేవిధంగా కే వివేకానందులు వివేక్ అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి పూర్ణ ఆశ్రయించడం జరిగింది. స్పీకర్ ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పేసి కూడా వాళ్ళు ఫిర్యాదు చేశారు. అయితే స్థానికంగా హైకోర్టు బెంచ్ దీనికి సంబంధించి నెల రోజుల్లో వివరణ ఇవ్వాలి, దీనిపై నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆదేశాలు అవన్నీ కూడా వాళ్ళు పట్టించుకోవాలి, బెంచ్ ఆశ్రయించేసి మాకు మరింత గడువు కావాలి. ఈ విషయం అంతా కూడా ఇప్పుడు సెక్రటరీ బెంచ్ ను వాళ్ళు ఆశ్రయించిన తర్వాత నెల రోజులు షెడ్యూల్ ఖరారు చేయాలని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అడ్వకేట్ జనరల్ మరింత సమయం కావాలని చెప్పేసి అడిగారు. సో ఈ నేపథ్యంలో ఈ అంశం పైన మరి ఇంకా ఎక్కువ సమయం పొడిగించలేము, ప్రస్తున్నటువంటి పరిస్థితులు అని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది, డిసిజన్ బెంచ్ ఇవ్వడం జరిగింది. సో ఈ నవంబర్ 4 కల్లా దీనిపైన క్లారిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు సూచించడం జరిగింది. సో దీంతో నవంబర్ 4 కల్లా అసెంబ్లీ సెక్రటరీ వీళ్ళకి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన స్పీకర్ పరంగా ఏమేమి చర్యలు తీసుకున్నారు, దానిపైన ఎట్లా క్లారిటీ ఇస్తారనేది చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజు.